సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. యూజువల్ గా ఈ సాంగ్ గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను ఆ సాంగ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అది నా పూర్వం నీ కోసం అదాన్ని బాబినాయుడు గారి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా తీస్తారు ఆయన, చాలా వెరైటీగా. రెండు జయమాలిని, ఒకటేమో అమ్మ ఒకటేమో కూతురు అనమాట. భార్యమ్మని ఏదో పిచ్చర్. బట్ ఐటమ్ సాంగ్ కోసం బాక్స్ ఆఫీస్ బద్దలవటం అనేది కేక. ఆ రోజుల్లో అది ఒక ట్రెండ్ సెట్టర్. ఇంకా ఇక్కడ జగన్మోహిని, ఇక్కడ లిబర్టీ అని ఒక థియేటర్ వచ్చింది. దాంట్లో ఈ జగన్మోహి వచ్చిన తర్వాత థియేటర్ మొత్తం సో అన్నీ క్లీన్ చేసి పెద్దదిగా చేసేసారు వాళ్ళు. వచ్చిన కలెక్షన్ కలెక్షన్లో చాలా ఇదిగా ఉండేది. అప్పుడు పేపర్లో వేసేవాళ్ళు చాలా సీటు గీటు అన్నీ మారేసి అన్నీ పాతవన్నీ తోసేసి కొత్తగా కట్టలేదు అన్నీ మార్చేసారు. బట్ రావటం రావటమే ఐటమ్ సాంగ్ ఎక్స్పోజింగ్ ఇదంతా అనగానే అమ్మ వాళ్ళు కానీ అది మీకు ఏం తెలియదు ఏజ్ అది భయపడలేదా? లైఫ్లో ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అమ్మాయి. మన విట్లాచారి గారే ఇచ్చారు, మా మావయ్య ఫస్ట్ రెండు పిక్చర్లు ఇచ్చారు. తర్వాత నేను యాడ్కి వెళ్ళేదాన్ని, ఈ లుంగి అడ్వేస్మెంట్ అంతా అప్పుడు యాడ్కి వెళ్ళాను. రెండు కంపెనీ వెళ్ళాను, వెళ్ళి పెట్టేస్తే కరెక్ట్గా విట్లాచారి గారు పిలిపించారు, డ్యాన్సే ఉందమ్మా. అప్పుడు ఆయనకి తెలిసిపోయింది జయమాలిని అని. ఏమ్మా మీ పెద్దమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి మీరు చెయ్యండి, బాగా వస్తుంది పైకి అంటారు. సరే అమ్మ ఆలోచించి నాకేం తెలియదు, సరే రెండు రోజులు రిహర్సల్ చేశారు. అలా ఆడదాని అదృష్టం అనమాట. రామకృష్ణ గారు తర్వాత వేరెవరో హీరోయిన్. ఈ బాడీ ఎక్కడ చూసినా స్ప్రింగ్ తిరిగినట్టు తిరుగుతుంది కదా. హీరోలను మాస్టర్ అనమాట. హీరోస్ చెప్తారా, అడుగుతారా? ఆ ఎవరో చెప్పారు ఈ అమ్మాయి బాడీలో స్ప్రింగే ఉందా అని. ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. అది వేరే విషయం, అసలు డాన్స్ అంటే తెలియదు. రామ్ చరణ్ గారు, బన్నీ గారు అంతా చేసేది చూస్తున్నాం. వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ అప్పుడు డాన్సర్సే కదా, ఇండస్ట్రీకి అప్పుడు మీరు ఒక ట్రెండ్ సెట్టర్. ఇంకా చెప్పాలంటే నేను చెప్పకూడదో ఏమో తెలీదు, మెగాస్టార్ని అడిగాను, ఏమండి రోజు రోజుకు మీకు పిక్చర్కి ఆ గ్రేస్ అనేది ఎక్కువ అవుతుంది అని. మిమ్మల్ని చూసే అన్నారు, ఎవరైనా చెప్తారా ఎంత లెవెల్గా ఉన్నారు ఆయన, నాతో చెప్పారు. మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నానమ్మా అన్నారు. నేను ఏం చెప్పలేకపోయాను. అందరూ చూస్తారు ఆయనకున్నది, ఎంతమంది వచ్చినా చూడండి ఆ కళ్ళలో ఒక గ్రేసు, చేతిలో రామ్ చరణ్ కూడా సేమ్గా ఆడతారు, ఆ కళ్ళు మాట్లాడుతుంది. అలా ఇలా వెళ్ళి అలా చేసేటప్పుడు అన్ని చేతులు కళ్ళు అది మీరు చూడండి వెళ్ళి, ఎవరికి రాలా ఆ గ్రేసు. అది ఒకటే స్టెప్లు అని వేస్తున్నారు, అది ఎవరికి రాలేదు నిజంగా ఇండస్ట్రీలో ఎవరికి రాదు. బట్ ఈ మధ్య ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆఫర్స్ తగ్గిపోయాయి, డాన్స్ మాకు తగ్గిపోయింది అని. ఊరికి అన్నాను మా చిరు కదా, మీకు మెగాస్టార్, మేము వచ్చేటప్పుడు మా చిరు కదా, మేము ఎట్లయినా పిలుచుకుంటాం ఏమైనా చెప్పుకుంటాం అంటే ఊరికే చెప్పాను నేను. ఇలా నేను వచ్చేటప్పుడు ఎవరు హీరోలు అంత పెద్దగా ఆడేది లేదు. ఓకే, శోభన్ బాబు గారు ఆడతారు చెప్పినట్టు, అది ఆయన శైలు, కృష్ణ గారు శైలి వేరు, పెద్ద అయినా అలా చేసేస్తారు అది వేరు. ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆయన స్థాంగ్ వేస్తారు, ఆయనకు ఒక శైలు, ఓకే అది వేరు. కానీ మన జయమాలిని చూసిన తర్వాత ఒక మార్పు కావాలి కదా, ఆ గ్రేస్ అనేది చూపించి మన హీరో కూడా గ్రేస్గా జయమాలిని అందరినీ కలిపి, విజయలక్ష్మి అందరినీ కలుపుకోండి ఆ రోజుల నుంచి కలిపి మేము కూడా చేస్తామని ట్రాండ్ తీసుకొచ్చింది ఆయనే కదా, చిరంజీవి గారు. అదే దాని తర్వాత అందరూ వచ్చేసారు వెనకాల కదా. అప్పుడు మోహన్ చంద్రమోహన్ కానీ మురళీమోహన్ కానీ ఆడతారు, అంత గ్రేస్ అనేది ఉండదు. భయం వేసిందా చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఎందుకండి భయం రాలి, మీకే కాదు నేను ఆయనకైనా ముందు వచ్చేసాను. ఆయన ఏదో పిక్చర్ అది పిక్చర్ ఒక పిక్చర్ వచ్చింది ఫస్ట్ సాంగ్ అది, నేనేమో పాటలో గెలుస్తానంటాను, ఆయనేమో పాటలో చెప్తారు అభినయం మాత్రం ఇది కాదు డ్యాన్స్ చేయాలని, ఇద్దరికి పోటా పోటీ అనమాట. తర్వాత ఇద్దరే గెలుస్తాం, పాట ఈ డ్యాన్స్ అన్నీ కలిపి గెలుస్తామని ఒక పాట అనమాట. అది కవిత గారు హీరోయిన్గా వస్తారు ఆ పాటకి, మన జయసుద చెల్లెలు కూడా ఉంది దాంట్లో ఆ పిక్చర్లో. సో మీ ఫస్ట్ అంతా నేనే కదా ఆయనతో చేసింది, ఆయన అప్పుడు వస్తున్నారు విలన్గా చేశారు కదా ఒక వన్ ఇయర్ ఒకటి. అవునవును, పుండమీనావు
ఆయనతో లేదు, ఇంకా చాలా పిక్చర్లు వచ్చాయి అన్నమాట. బట్ మీ తర్వాత వచ్చిన చిరువు కాబట్టి అర్థమైందా, మెగాస్టార్ ఈ రేంజ్ లో ఇండస్ట్రీని శాసిస్తారు అనుకున్నారా? ఇప్పుడు వీళ్ళ తర్వాత వీళ్ళే చూసుకోవాలి కదా, మన బాలయ్య బాబు కానీ మెగాస్టార్ గారే, వాళ్ళ పని వీళ్ళు చూసుకోవాలి. ఏది మంచిది జరిగినా చెడ్డది జరిగినా వాళ్ళిద్దరు రావాలని ఈ మూలంగా నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళు ఎవరు లేరు. తర్వాత చంద్రమోహన్ గారు కూడా ఇప్పుడు బయట వచ్చిన ఇది ఇలా లేకుండా ఉన్నారు, అది కూడా చూసి నాకు కష్టమేసింది. చిన్నపిల్లలాగా ఆయన, మా అమ్మ షూటింగ్కి ఆడుతున్నానని ఇడ్లీ యావ్వాయిలు అన్నీ పెట్టుకుని వస్తుంది. అప్పుడు గిరిబాబు ఆఫీస్ ఏమో ఇక్కడ ఉండింది పక్కనే ఎదురుగానే. మేము 6 గంటలకు వెళ్ళి అక్కడ మేకప్ వేసుకుంటాము, అక్కడ అందరికీ కారు పంపిస్తారు, మేము అక్కడ ఉంటేస్తే అప్పుడు అమ్మ టిఫిన్ తినమని చెప్తుంది. వెంటనే వస్తారు, అమ్మ ఏంటి ఏం తీసుకొచ్చారు చూపించండి. అబ్బాయిలా నాకు తెలియలేదా, నాకి 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 చిన్నపిల్లలాగా ఉండేవారు ఆయన. అప్పుడే సంపాదించుకున్నారు కదా 5 ఇల్లు ఉండి. చాలా మంచి ఆయన, ఆయన కూడా గర్వం లేదు. మురళీమోహన్ గారు బాగా చెప్పాలి, ఎంత సాఫ్ట్గా ఆయన. లేడీ జయమాలి కూడా చెప్పవచ్చు, ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఒక సౌండ్ కూడా రాలేదు ఆ రోజు చూశాను కదా. బట్ ఇండస్ట్రీకి వచ్చిన 1 ఇయర్లోనే ఇల్లు కట్టేశారు కదా మీరు. ఒక్క సాంగ్ కానీ కొంచెం మనసు కష్టంగా ఉండింది. హైదరాబాద్ వచ్చేటప్పుడు వీళ్ళు 5 గురు లేదే, 3 గురు వెళ్ళిపోయారు, కృష్ణరాజు గారు కృష్ణ గారిని ఉన్నారు అనుకున్నాను. సరే ఆ రోజు ఏడిచేటప్పుడు కూడా నాకు మనసు లేదు. అప్పుడు నాకు మాట వచ్చేసింది, ఏ టీవీలో నేను మాట్లాడలేదు, కృష్ణ గారు పోయారా ఇట్లా ఏడుస్తున్నారే సగం పోయింది. విజయ నిర్మ గారు మేడం ఆయన అమ్మాయి డైరెక్షన్లో కూడా నేను చాలా చేశాను. ఏంటి కిన్నెస్ బుక్లో వచ్చింది కదా, అవును మన మగిలికి అంత పెద్ద విషయం అది. ఆయన ఏడుస్తున్నప్పుడు చాలా కష్టపడాను, ఎందుకంటే ఆయన ఒక డల్లుగానో ఇదిగా చూడలేదు. డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తారో ఆడతారు ఆయన. కృష్ణగారు కాలు ఎందుకు పట్టుకోవడం, ఏమైన పెట్టవగల ఏం, అందరి దగ్గర మాట్లాడడం మన కెమెరామెన్తో. నిన్న అక్కడ వెళ్ళాను, గోపాల్ అని ఉంటారు కెమెరామెన్, చాలా కెమెరామెన్ స్వామి వాళ్ళే ఉంటారు బాగా తీసేవాళ్ళు. అప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటారు. సరే ఆయన నిలబడతారని నేను జ్యోతి గారు ఇట్లా అలాగే ఉండేవాళ్ళు. హీరో అందరూ నిలబెడితే మేము కూడా నిలబడేవాళ్ళం, అంత మర్యాద అనమాట. టైంకి వెళ్ళిపోతాము మేము, డ్రెస్ అన్నీ చేసుకుంటే అమ్మ తిన్నుతుండది వద్దు కారులో నేను వెళ్ళిపోతాను. లంచ్ కూడా ఇంటి నుంచి వస్తుంది, లేట్ అయితే నేను మెస్లో నుంచి తెస్తున్నారు కదా, అది ఏమైనా తినేసి వెళ్తాను అంతే. అప్పుడే పెద్ద షాట్ పెడతారు, ఎందుకంటే టైం ఉంటుంది కదా, కెమెరామెన్కి చెప్పేస్తారు డ్యాన్స్ మాస్టర్లో. బ్రేక్ అయిన తర్వాత ఫుల్ సెట్లో నేను ఆడాలి, దానికోసం 1 అవర్ అవుతుంది కదా. దానికోసం భోజనం చేసిన వెంటనే పెద్ద మూమెంట్ ఉంటుంది, అది చీనా మాస్టర్ హీరా మాస్టరు ఫుల్గా బీజే మొత్తం ఆడాలి. ఈ టేబుల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మొమ్మంటూ ఇక్కడ ఒక సెంటర్లో ఒకటి ఫినిష్ చేయాలి అంతే. అప్పుడంతా బీజే మొత్తం ఒకే షాట్.